गुड मॉर्निंग एवरीबॉडी रामानुजन अकाडमी वर ऑनलाइन क्लास की स्वागत सुस्वागत मैं चपे टापिक जवाहर नवोदय एंट्रेंस टेस्ट 2012 टेस्ट भाग में अर्थमेटिक विभाग मैं क्षुण्ण नेवा लेट्स वेलकम 51 सर द पिक्टोग्राफ शोस द नंबर ऑफ एग्स सोल्ड बाय अ ट्रेडर इन 3 डेज इफ द ट्रेडर स्टिल हैड 225 एग्स Then how many eggs did he have in the beginning? So we have a pictograph here. Monday, Tuesday, Wednesday. These 3 days are exam day. Now we have a picture circle here. So we have Monday and the Wednesday, 2, 3, 4. Tuesday, 1, 2, 3, 4. Wednesday, 1, 2, 3, 4, 5, 6. Here we have a circle. Yeah, this is common. Now we have a multiple number. So we have 1, 2, 3, 4, 5. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 circles. 15 into 6 equals to 750 x. So, option 2 and option 1 450. Option 2 is 75. Option 2 875. Option 4 975. So option 4 right answer. This is second sum. The number of prime factors of 1547. ये number की prime factor जो चप्पल. Option 1 1. Option 2 3. Option 3 2. Option 4 6. ये नया चेंज होगा. 1547. ये की factors कटा. Prime factor कटा. दी सेवन टेबल चाहिए पदना मिले पदना अगेन मल्ल सो ये टेबल चाहिए ई थिंक 13 टेबल 13 91 सो దీని 1547 is equal to 7 into 13 into 17 సో మొత్తం ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేని 3 వచ్చేని కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 53rd గోపాల్ సోల్డ్ 10 మ్యాంగోస్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 12 మ్యాంగోస్ వాట్ ఇస్ హిస్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఆప్షన్ 1 16 2/3% ప్రాఫిట్ ఆప్షన్ 2 20% ప్రాఫిట్ ఆప్షన్ 3 20% లాస్ ఆప్షన్ 4 16 2/3% లాస్ इक मन की मैंगो कास्टर का 10 मैंगो एंतमो 12 मैंगो अतना अंत मन की 2 मैंगो मन प्राफिट वस्तु अदे रेट 2 मैंगोस लाभ वस्तु दीपल प्राफिट प्राफिट बै सीपी 100 सीपी 10 मैंगो 10 2 बै 10 10 मैंगो की 2 मैंगो लाभ वस्तुटी 2 बै 10 దీని పర్సంటేజ్ మార్స్ట్ 8 to 100 ఇయాలి 00 క్యాన్సిల్ అంటే బదులా 20 20% ప్రాఫిట్ ఆప్షన్ 2 రైట్ ఆఫ్ 54 సమ్ ద బార్ చార్ట్ రిప్రజెంట్ ద ఎక్స్‌పెండిచర్ ఆఫ్ ఎ కంపెనీ ఆన్ డిఫరెంట్ హెడ్స్ ఆన్ వాట్ హెడ్ ఆఫ్ ద ఎక్స్‌పెండిచర్ ఇస్ మినిమం ఒక కంపెనీ ఉంది आ कंपनी बार चार्ट कंपनी इवीं थौजेंड्स उन्नाई अटे 100,000 200,000 300,000 400,000 500,000 एंड 600,000 इकड़ा फर्स्ट बायोग्राफी सैलरी नेक्स्ट ट्रैवलिंग अलाउंस तरह रेंट तरह रा मटेरियल्स तरह रिपेयर खर्च इंद्र यह तक अगर चूँक इकड़ा रेंट तक एंता 100,000 1,00,000 रूपये रेंट सो ये मिनिमम इकड़ा रेंट मिनिमम काबट्टि ऑप्शन 3 राइट आंसर 55 सम व्हाट इज द स्मॉलेस्ट 5 डिजिट ऑड नंबर फार्मूला ऑफ द डिजिट्स 1 2 3 5 एंड 0 यूजिंग द डिजिट्स वंस ओनली ఒక్కోసారి ఒక్కో డిజిట్ ఒక్కోసారి వాడాలి ఇంతో తయారై 5 అంకెల చిన్న బేసిక్ కట్టాలి చూడండి ఆప్షన్ 1 4305 ఆప్షన్ 2 10235 ఆప్షన్ 3 10523 आप 32,105 चाल सिंपल
మన దీనిలో హాఫ్ ఇంటూ రైట్ ఆన్సర్ అండి ఎందుకంటే ఇవన్నీ ఆడ్ నంబర్ ఈ మూడు నాలుగు ఆడ్ నంబర్స్ ఎందుకు చిన్నదేది 10,235 ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 56 ఐ హావ్ ఎ ప్యాక్ ఆఫ్ రూపీస్ 100 రూపీస్ కరెన్సీ నోట్స్ స్టార్టింగ్ నోట్స్ విత్ న్యూమరల్ 321 అండ్ ఎండింగ్ విత్ 341 హౌ మచ్ మనీ డు ఐ హావ్ నా దగ్గర 100 రూపాయల నోట్ల కట్ట ఉంది ఆ నోట్ల కట్ట నంబర్లు ఉంటాయి కదా కరెన్సీ నంబర్స్ ఉంటాయి కదా ఆ నంబర్స్ 321 స్టార్ట్ అయ్యి 341 ఎండ్ అయ్యింది అంటే మొత్తం ఎన్ని నోట్లు ఉన్నాయో లెక్కెట్టాలి లెక్కెట్టి మనీ ఎంత ఉందో కౌంట్ చేయాలి ఇక చూడండి మామూలుగా ఏం చేస్తాం ఎండింగ్ నోట్ ఎంత ఎండింగ్ నోట్ ఎండింగ్ నోట్ నెంబర్ ఎంత 341 స్టార్టింగ్ నోట్ నెంబర్ ఎంత 321 ఇది తీసేవకొని మనకి ఎంత వస్తుంది 0 20 వస్తుంది కదా దీని మళ్ళీ ఏం చేయాలి 1 యాడ్ చేయండి యాడ్ చేస్తే 21 వస్తుంది ఒక్కొక్క నోట్ విలువ ఎంత 100 రూపాయస్ కాబట్టి 21 × 100 2100 రూపాయలు నా దగ్గర ఉన్నాయి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ ఇక చాలా మంది స్టూడెంట్స్ 2000 అంటే తప్పేస్తారు అది రాంగ్ ఆన్సర్ 2100 రైట్ ఆన్సర్ కానీ చాలా మంది స్టూడెంట్స్ కి 341 322 కదా ఈ 1 వల్ల ఎందుకు కలిపారు అనవచ్చు ఎందుకు కలిపారు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను 1 నుంచి 10 వరకు అంకెలు వేస్తాను ఇక్కడ 1 నుంచి 10 వరకు ఎన్ని అంకెలు అంటే మనం మామూలుగా తప్పు నెంబర్ కాదు 10 నెంబర్స్ అంటాం 10 నెంబర్స్ అంటాం 10 నెంబర్స్ అంటాం కానీ దీని ప్రకారం స్టార్టింగ్ నెంబర్ 1 ఎండింగ్ నెంబర్ 10 అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం ఎండింగ్ నెంబర్ స్టార్టింగ్ నెంబర్ తీసుకో అంటే 10 మైనస్ 1 9 వచ్చింది అంటే 9 నెంబర్స్ లేవు కదా 10 నెంబర్స్ ఉన్నాయి కదా అంటే 10 కూడా కౌంట్ చేయాలి అంటే ఏం చేయాలి 9 ప్లస్ 1 10 వేయాలి అలాగే 321 నుంచి 341 వరకు కౌంట్ చేసినప్పుడు ఎండింగ్ నెంబర్ అంతా 341 స్టార్టింగ్ నెంబర్ 321 తీస్తే 20 వచ్చింది మరి అప్పుడు 341 కాబట్టి ఈ 1 కూడా కలిపి 21 వచ్చింది ఈ విధంగా 2100 ఆన్సర్ వచ్చింది క్లియరా 57 సమ్ విచ్ ఇస్ ద లార్జెస్ట్ ప్రైమ్ నంబర్ ఆఫ్ 2 డిజిట్స్ క్రింది వారిలో రెండు అంకెల పెద్ద ప్రధాన సంఖ్య ఏది ఆప్షన్ 1 99 ఆప్షన్ 2 98 ఆప్షన్ 3 97 ఆప్షన్ 4 91 సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 58 సమ్ వాట్ ఇస్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ 73/8 73/8 అనేది మిశ్రమ భిన్నానికి సమానమగు దశాంశ రూపం ఏది ఆప్షన్ 1 7.125 ఆప్షన్ 2 7.250 ఆప్షన్ 3 7.375 ఆప్షన్ 4 7.380 ఇది ఏ విధంగా చేయాలి చూద్దాం చూడండి 73/8 ఉంది దీన్ని నేను 7+3/8 అని రాసుకోవచ్చు ఇక 3/8 ని పాయింట్స్ లో రాసుకుంటే చూడండి 8 లో 3 పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకోండి 0 ఎన్ని మూడు 24 తీస్తే 6 పాయింట్ దగ్గర 0 పెట్టుకోండి 56 శాషన్ మాల్ పాయింట్ దగ్గర 0 45 సో 7+0.375 రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది 7.375 వస్తుంది ఆన్సర్ సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 59 సమ్ వాట్ షుడ్ బి యాడెడ్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ 37 అండ్ 30 టు ఆబ్టైన్ 1200 అంటే దీని మీనింగ్ ఏంటంటే 37 మరియు 30 లబ్ధానికి ఎంత కలిపితే 1200 వస్తుంది అనగా ఆప్షన్ 1 100 ఆప్షన్ 2 90 ఆప్షన్ 3 80 ఆప్షన్ 4 100 ఇది ఏ విధంగా చేయాలంటే 1200 లో నుంచి దాని ప్రొడక్ట్ తీసేయండి 37 × 30 1200 మైనస్ మల్టిప్లై చేస్తే 0 73 21 2 3 9 9 2 11 సో దీనిలో తీసేద్దాం 1200 లో నుంచి 1110 తీస్తే మనకు వచ్చే ఆన్సర్ 0 9 బారో చేసాం కాబట్టి మనకి ఎంత వస్తుంది ఇక్కడ 90 సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 68 సమ్ 1 66,660 is divided by 11
Then question. Option 1, 606. Option 2, 660. Option 3, 606. Option 4, 6060. And the 66,660 పదకొండు చెప్పాలి ఎంత ఆన్సర్ వస్తుందని అడిగారు. పదకొండు ఆరు 66 పాయింట్ ఆర్జించుకోవాలి సరిపోలేదు సార్ జీరో పెట్టుకొని మళ్ళీ ఆర్జించుకోండి. పదకొండు ఆరులో 66 జీరో ఉంటే జీరో తీసుకోండి ఇక్కడ జీరో పెట్టి సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 6060 ఆఫ్టర్ 4 రైట్ ఆన్సర్. స్మాల్ బ్రేక్ తీసుకుందాం చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ ఎవరిబడి. రామానుజన్ అకాడమీ వారి ఆన్లైన్ క్లాసులో భాగంగా మేమేం చేస్తున్నాం అంటే జవహర్ నవోదయ మరియు సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్లకు ఈ విద్యా సంవత్సరానికి మేము ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాము. దీని కొరకు మా ఫోన్పే నెంబర్ 9491296226 అనే నెంబర్కి ఏపీ రమన్ 1000 రూపీస్ ఫోన్పే చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్స్కి ప్రతిరోజు ఒక వీడియో లెసన్తో పాటు స్టడీ మెటీరియల్ కూడా మీ మొబైల్స్కి వస్తాయి. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. మర్చిపోకండి మా ఫోన్పే నెంబర్ 9491296226. అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్. 61 సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 15,35,470. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 10,000 లెస్ దాన్ ద అదర్ నెంబర్ వాట్ ఇస్ ద స్మాలర్ నెంబర్? ఆప్షన్ 1 15,65,470. ఆప్షన్ 2 7,92,735. ఆప్షన్ 3 7,82,735. ఆప్షన్ 4 7,87,735. ఇది ఏ విధంగా చేయాలి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ స్మాలర్ నెంబర్ ఏమనుకున్నాం అంటే ఒక నెంబర్ ఏమనుకుంటున్నాం ఎక్స్ అనుకుందాం. ఒక నెంబర్ ని ఎక్స్ అనుకుందాం. లెట్ ద నెంబర్ బిగ్గర్ నెంబర్ అన్నమాట. బిగ్గర్ నెంబర్ ఎక్స్. ఇప్పుడు స్మాలర్ నెంబర్ ఏమవుతుంది? స్మాలర్ నెంబర్ ఇది కొడు ఎంత తక్కువ? ఎక్స్ కంటే 10,000 తక్కువ. 10,000 మైనస్ ఎక్స్ మైనస్ 10,000 రెండు కలిపితే ఎంత? లీస్ట్ గ్రేటెస్ట్. అప్పుడు ఏముంది? ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 10,000 ఇజ్ ఈక్వల్ టు 1,575,470. బ్రాకెట్ రిమూవ్ చేస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 10,000 ఇజ్ ఈక్వల్ టు 1,575,470. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఇజ్ ఈక్వల్ టు 15,75,470 ప్లస్ 10,000. ఎందుకు ప్లస్ అయింది? ఇక్కడ మైనస్ కాబట్టి మైనస్ చేస్తూ అటే పెడితే ప్లస్ 10,000 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేసి చూద్దాం. 61 సమ్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 15,75,470. ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 10,000 లెస్ దాన్ ద అదర్ నెంబర్ వాట్ ఈస్ ద స్మాలర్ నెంబర్? ఆప్షన్ 1 15,35,470. ఆప్షన్ 2 7,92,735. ఆప్షన్ 3 7,82,735. ఆప్షన్ 4 7,87,735. సో ఇక్కడ మనం ఏమనుకుందాం అంటే బిగ్గర్ నెంబర్ పెద్ద నెంబర్ ఏమనుకుందాం అంటే ఎక్స్ అనుకుందాం. స్మాల్ నెంబర్ ఏమవుతుందా అంటే ఎక్స్ కంటే 10,000 తక్కువ. అకార్డింగ్ టు సమ్ ఈ రెండు కలిపితే ఎంత? ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 10,000 ఇజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 1,575,470. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఇజ్ ఈక్వల్ టు 15,75,470 ప్లస్ 10,000. సో ఈ రెండు కలుగుతాం 1,575,470 ఇంక 10,000 యాడ్ చేద్దాం. చేస్తే 0,7,4,5,8,5,1 ఎంత వచ్చింది? 1,585,470. సో 2x దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ టూ మల్టిప్లై చేస్తుంది అది కలిపితే ఆపోజిట్ సైడ్ డివైడ్ చేస్తుంది. 1,585,470/2. దీన్ని మనం కొట్టివేత చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 7,92,735 అంటే 7,92,735.
730 ఏ వాల్యూ ఇది x విలువ కానీ మనకి ఏం కావాలి ఇది దగ్గర నంబర్ స్మాల్ నంబర్ కావాలి అది ఏం చేయాలి దీని నుంచి మళ్ళీ 10000 తీసేయాలి అంటే చూడండి 792735 దీని నుంచి 10000 మైనస్ చేయాలి ఇది స్మాల్ నంబర్ కావాలి కాబట్టి చేస్తే 537287 782735 మన ఆప్షన్ ఎక్కడ ఉంది ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 60 సెకండ్ సమ్ ఆన్ సింప్లిఫికేషన్ 12 మైనస్ 8 డివైడెడ్ బై 4 ప్లస్ 3 ఇంటూ 2 వి గెట్ దీని వాట్ మార్క్స్ రూల్ ప్రకారం సింప్లిఫై చేయాలి ఆప్షన్ 1 6 ఆప్షన్ 2 7 ఆప్షన్ 3 16 ఆప్షన్ 4 20 చూడండి సొల్యూషన్ అకార్డింగ్ టు వాట్ మార్క్స్ సూత్రం యూజ్ చేయాలి ఇక్కడ వాట్ మార్క్స్ ప్రకారం ఏం చేయాలి ముందు డివిజన్ చేయాలి తర్వాత ఇంటూ చేయాలి తర్వాత ప్లస్ లాస్ట్ మైనస్ 12 మైనస్ 8 డివైడెడ్ బై 4 ప్లస్ 3 ఇంటూ 2 12 మైనస్ 4 తో 8 ఎంత అవుతుంది 4 తో 8 ప్లస్ 3 తో 6 12 ప్లస్ 6 18 18 మైనస్ 2 16 సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 63rd సమ్ Simplify after expressing the decimal correct to 100th place. ये numbers लाइक जैसे रहा 17.654 plus 8.632 plus 10.076 minus 35.009. ये sum चेसी ये मूल कैलिपी इमल दिदी से है. अब अच्छे नाम से नहीं चले 100th place से सवरें चल. और nearest 100th तक आया है. After 1.35, after 2.36, after 3.34. ఆప్షన్ 4 71.37 ఫస్ట్ సొల్యూషన్ చేద్దాం చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ నంబర్స్ అన్ని వరుసగేసుకుందాం 17.654 తర్వాత 8.632 తర్వాత 10.076 ఇవన్నీ యాడ్ చేద్దాం 6 2 8 8 2 8 2 12 సో 8 4 12 36.362 1.35 answer. So option 1 right answer. 64 sum. What is the sum of 50.5 comma 50.05 comma 50.005 and 5.0005? Option 1 55.5555. Option 2 155.5555. Option 3 15.5560. Option 4 155.5005. చాలా ఈజీ ఇవేం చేయాలి ఫస్ట్ దశాంశ స్థాన విలువ ప్రకారంగా ఒక స్థాన విలువ ప్రకారం రాసుకోవాలి ఫస్ట్ రాసుకోండి చూడండి 50.5 తర్వాత 50.05 తర్వాత 50.005 నెక్స్ట్ 5.0005 in total చేస్తే 5 5 5 5 ఇక్కడ 5 1 2 3 మూడు ఐదురా 15 మనకి ఎంత వచ్చింది 155.5555 ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 65th సమ్ వాట్ ఇస్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ టు 3.75% ఆఫ్ 1600 1600లో 3.75% ఎంతో
మనం డెసిమల్స్ లో చెప్పాలి ఆప్షన్ 1 60 ఆప్షన్ 2 6 ఆప్షన్ 3 0.6 ఆప్షన్ 4 0.06 సొల్యూషన్ చెక్ ఇక్కడ ఏం ఇచ్చారు ఇక్కడ 1600 లో హాఫ్ అండ్ ఇంటూ అమ్మ 3.75 ఎంత కనుక్కోవాలి పర్సెంట్ అంటే 1600 లోన్ ఇంటూ లోన్ హాఫ్ అండ్ ఒకటి 3.75 ప్రెసెంట్ సింబల్ ని ఏం చేయాలి శాతం గుర్తు చేసి బై 100 వేసుకోవాలి 0 జీరోస్ క్యాన్సిల్ ఈ రెండు కూడా మల్టిప్లై చేద్దాం చూడండి 3.75 × 16 మల్టిప్లై చేస్తే ఆ 5 లా 33 6 42 42 3 45 5 6 18 18 4 22 22 1 5 5 5 1 7 7 1 3 3 టోటల్ చేస్తే 0 5 plus 5 10 1 ఇక్కడ 7 plus 2 9 9 plus 1 10 1 ఇక్కడ ఎంత వస్తుంది 6 వస్తుంది ఇక్కడ 2 డిజిట్ పాయింట్ ఉంది కాబట్టి 2 డిజిట్ పాయింట్ వస్తుంది సో 60 ఆన్సర్ అవుతుంది సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ సర్ 66 సమ్ ఫర్ విచ్ నంబర్ 15 is both factor and a multiple option 1 3 option 2 5 option 3 15 option 4 30 easy enough option 3 right answer endukante prathi number danikade karanakam danikade gunjam each and every number is multiple and factor itself so 15 ni danikade multiple avutundi danikade factor avutundi kabatti option 3 right answer 67 what is the next term of the series 4 16 36 64 option 1 84 option 2 90 option 3 100 option 4 120 chaala easy idi 4 ne unnayachu 2 to the 4 unnayachu 16 ne unnayachu 4 4 the 16 unnayachu 36 ne unnayachu 6 36 unnayachu 64 ne unnayachu 8 64 unnayachu చూడండి 2 4 6 8 ఉంది తర్వాత ఎంత వస్తుంది 10 అవుతుంది 10 10 జా 100 అవుతుంది చూసారు కదా ఇవన్నీ ఈవెన్ నంబర్స్ 2 4 6 8 తర్వాత 10 సో మనకి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 68 సమ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ కవర్స్ 504 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్ 30 మినిట్స్ వాట్ ఇస్ ది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఆప్షన్ 1 100 కిలోమీటర్స్ పర్ అవర్ Option 2 112 km per hour option 3 126 km per hour option 4 140 km per hour ante oka rajdhani express 504 km dooranni 4 gantala 30 nimshallo cover chesthe aa train enta vegam velutundi manaki speed formula teliyali speed is equal to distance by time that is equal to 504 km by 4 hours and 30 minutes then you have to 504 by 4 hours 30 minutes manam 4 and a half hours and right endukante time eppudu gantalo lo undali kabatti 30 minutes and alagata kabatti 1 by 2 vesukundam then inka simplify chestunte 504 kina 408 indi 3 by 2 ee vidhanga apakramanaga maarchukuntam 504 into ee fraction tirabadu into chestappudu 2/9 9 9 45 9 54 56 2 56 ఎంత 112 కిలోమీటర్ 112 కిలోమీటర్స్ పర్ అవర్ కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 69 సమ్ రౌండింగ్ ఆఫ్ ద ఫైనల్ ఆన్సర్ ఆఫ్ 87 ఇంటూ 79 ఇంటూ సారీ 79 మైనస్ 612 డివైడెడ్ బై 12 ప్లస్ 526 option 1 6890 option 2 6900 option 3 7000 option 4 6000 ఇది ఎలా చేయాలంటే మనం బాటమ్ అప్ యూజ్ చేయాలి బాటమ్ అప్ అనే ముందు ఏం చేయాలి డివైడెడ్ బై ముందు చేయాలి సో ముందు లెక్క రాసుకుందాం 87 ఇంటూ 79 ఇక చూడండి 12 తో డివైడ్ చేయండి ఎంత వస్తుంది 6012 ని 12 తో డివైడ్ చేస్తే 12 అరవై
ఒకటి దించం సరిపోలేదు జీరో పెట్టుకొని టూ దించుకోవాలి 12 ఒకట్ల 12 ఎంత వస్తుంది 501 వస్తుంది 501 ప్లస్ 520 తర్వాత ఈ రెండు మల్టిప్లై చేద్దాం 87 ఇంటూ 79 దీని మనం మల్టిప్లై చేసాం అనుకోండి 9 63 6 ఇంతో 72 72 అంత 78 7 49 4 7 56 56 4 60 సో మనకు వచ్చింది 3 8 plus 9 ఇంద్ర 16 17 1 6 8 7 3 వచ్చింది 6 8 7 3 minus 501 plus 526 దీని సింప్లిఫై చేద్దాం చేస్తే మనకి 6 8 7 3 plus 526 6 3 9 7 2 9 8 5 13 1 7 3 double 9 7 3 double 9 దీనిలోంచి 501 తీసేస్తే 501 సబ్ట్రాక్ట్ చేస్తే 6 8 9 8 వస్తుంది సో 6 8 9 8 ఇది ఆన్సర్ కానీ ఆప్షన్ లోనే ఆన్సర్ లేదు కాబట్టి దీనికి మీరు యాడ్ మార్క్ చేసుకొని ప్రింటింగ్ మిస్టేక్ ఉంది అందుకే అర్థమైందా ఒక్కోసారి పేపర్ లో ఇలా ప్రింటింగ్ మిస్టేక్ పడొచ్చు కాబట్టి దీనికి మీరు యాడ్ మార్క్ చేసుకోండి రైట్ ఆన్సర్ 6898 అందుకే అర్థమైందా సరే చేద్దాం వాట్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ హూస్ వర్క్ ఎడ్జ్ ఇస్ 8 సెంటీమీటర్స్ ఆప్షన్ 1 64 సెంటీమీటర్స్ క్యూబ్ ఆప్షన్ 2 512 సెంటీమీటర్స్ క్యూబ్ ఆప్షన్ 3 888 సెంటీమీటర్స్ క్యూబ్ ఆప్షన్ 4 512 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ఒక ఘనం ఘనాకారం ఉంది చూసారు కదా ఇది ఘనాకారం అంటారు ఇంకైతే క్యూబ్ అంటారు దీని సైడ్ వాల్యూ ఎంత ఇచ్చారు కదా 8 సెంటీమీటర్స్ ఇచ్చారు సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్మ్ ఏంటి సైడ్ ఇంటూ సైడ్ ఇంటూ సైడ్ అంటే సైడ్ వాల్యూ ఎంత ఇచ్చారు కదా 8 సెంటీమీటర్స్ 8 ఇంటూ 8 ఇంటూ 8 దీన్ని మల్టిప్లై చేస్తే మనకి 512 సెంటీమీటర్ క్యూబ్ అవుతుంది సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ ఒక చిన్న విషయం ఏంటండి ఇక్కడ చూడండి ఆప్షన్ 2 512 ఉంది ఆప్షన్ 4 కూడా ఉంది తేడా చూడండి ఇక్కడ సెంటీమీటర్స్ ఉంది ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్ ఉంది ఇది వాల్యూమ్ కాబట్టి ఖచ్చితంగా సెంటీమీటర్ క్యూబ్ అని రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి 512 క్యూబిక్ సెంటీమీటర్స్ అంటే CU అని పెట్టి సెంటీమీటర్ రాయొచ్చు లేదా 512 సెంటీమీటర్ పెట్టి పైన క్యూబ్ రాయొచ్చు అంతేగాని 512 కనిపిస్తుంది కదా ఇక్కడ ఆన్సర్ పెడితే మీరు రాంగ్ అయిపోతారు యూనిట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి 71 సమ్ ఎ ప్లేయర్ కెన్ రన్ అట్ ఎన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 36 కిలోమీటర్స్ పర్ అవర్ హౌ మచ్ టైం విల్ టేక్ టు కవర్ ద 300 మీటర్స్ అంటే ఒక ప్లేయర్ 300 మీటర్ల దూరాన్ని గంటకి 36 కిలోమీటర్ వేగంతో కవర్ చేశాడు అయితే ఎంత టైం పడుతుందని అడిగారు ఇక్కడ ఆప్షన్ 1 30 మినిట్స్ ఆప్షన్ 2 30 సెకండ్స్ ఆప్షన్ 3 36 మినిట్స్ ఆప్షన్ 4 813 మినిట్స్ ఇక్కడ మనకి టైం కావాలి కాబట్టి టైం ఫార్ములేట్ ఇక్కడ టైం ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ ఎంత 300 మీటర్స్ బై స్పీడ్ ఎంత 36 కిలోమీటర్స్ పర్ అవర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ పైన మీటర్లో ఉంటే స్పీడ్ మీటర్స్ పర్ సెకండ్ లో ఉండాలి అంటే ఏం చేయాలి కింద దాన్ని చూడండి స్పీడ్ 36 కిలోమీటర్స్ పర్ అవర్ ని మనం మీటర్స్ పర్ సెకండ్స్ లో మార్చాలి అంటే ఏం చేయాలి ఇక్కడ 36 ని 5/18 తో మల్టిప్లై చేయాలి చేస్తే 18 ఒకట్లు 18 రెండు 2 5 ల 10 అంటే 10 మీటర్స్ పర్ సెకండ్ కాబట్టి కింద స్పీడ్ బదులుగా 36 బదులుగా వేయాలి బదులుగా 10 వేయాలి అప్పుడు ఎంత అవుతుంది 300 బై 10 0 0 క్యాన్సిల్ వచ్చింది 30 సెకండ్స్ సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 70 సెకండ్స్ సమ్ శాంతా స్కోర్డ్ 10 మార్క్స్ లెస్ దెన్ కమలా ఇన్ ఎన్ ఎగ్జామినేషన్ శారదా స్కోర్డ్ 5 మార్క్స్ మోర్ దెన్ కమలా ఇన్ టోటల్ దే స్కోర్డ్ 442 మార్క్స్
What was the score of Santa? Option 1, 139. Option 2, 149. Option 3, 154. Option 4, 162. ఇక చూడండి ఏం అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ శాంత కమల శారద ఈ ముగ్గురికి వచ్చిన మార్క్స్ ఏంటిది ఇక్కడ చూడండి ఫస్ట్ మనం కమలకి వచ్చిన మార్క్స్ ఎక్స్ అనుకుందాం ఈ కమల కంటే శాంత లెస్ దాన్ 10 మార్క్స్ లెస్ దాన్ అన్నాడు కాబట్టి కమల కంటే 10 తక్కువ అంటే ఎక్స్ మైనస్ 10 శాంత అవుతుంది శారద ఏంటి కమల కంటే 5 మార్క్స్ ఎక్కువ అంట సో ఎక్స్ ప్లస్ 5 అవుతుంది ఇవన్నీ కలిపితే ఎంత వస్తుంది ఆన్సర్ మనకి ముగ్గురు మార్కులు టోటల్ చేస్తే వచ్చిన ఆన్సర్ మనకి ఎంత ఇచ్చారు Total they scored 442. So that is equal to 442. अपने जाने काम पड़े x x x अंत अंता 3x का minus 10 नो plus 5 is equal to 442. 3x minus 10 plus 5 अंता 105 बोलते 5. एक तर्जन नंबर minus नंबर minus चल रही है minus 5 is equal to 442. 3x is equal to 442 minus 5 करते plus 5 होती है कल इतने मन कहते हैं उसने 5 plus 2 7 447 एक x 3 है जस्ट ने मल्टीप्लाई जस्ट ना ऑपरेटर ने डिवाइड जस्ट ने सो x is equal to 447 by 3 कोटिवाल जस्ट ने उर पद्नाल लो नाला बेर इन दो रेंडी मिलें तो बोलते हैं जरूर ये 149 अवर मार्क्स को x ने कामला मार्क्स कहाँ कहने की नवरी एकड़ा శాంతా మార్క్స్ అడిగారు శాంతా ఇక్కడ x minus 10 అంటే x minus 10 కాబట్టి 149 minus 10 దట్ ఇస్ ఈక్వల్ టు 139 సో ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ సో ది థర్డ్ సమ్ వాట్ ఇస్ ది నెక్స్ట్ రో ఆఫ్ ద నంబర్స్ చూడండి 15 35 421 16 36 521 17 37 621 लास्ट फोर्थ रो चपाल आफ्टर वन 18 37 622 आफ्टर टू 18 38 721 आफ्टर थ्री 18 38 612 आफ्टर फोर 17 37 721 చాలా ఈజీ 15 16 17 తర్వాత ఎంత వస్తుంది 18 వస్తుంది 35 36 37 తర్వాత ఎంత వస్తుంది 38 వస్తుంది 18 38 ఎక్కడమే ఆఫ్టర్ టూ లో ఉన్నాయి ఆఫ్టర్ త్రీ లో ఉన్నాయి దీనికి ఏదో రైట్ ఆన్సర్ అవ్వచ్చు నెక్స్ట్ తీసుకుంటే 421 521 621 తర్వాత ఎంత వస్తుంది 721 వస్తుంది సో మనకి ఎక్కడ ఉంది 721 ఆప్షన్ 2 లో ఉంది సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ 74th సమ్ ఎ మ్యాన్ పర్చేజ్ ఎ టేబుల్ ఫర్ 250 రూపీస్ అండ్ స్పెంట్ 150 రూపీస్ ఆన్ ఇట్స్ రిపేర్ హి సోల్డ్ ఇట్ ఫర్ 500 రూపీస్ వాట్ వాస్ హిస్ గెయిన్ పర్సెంట్ ఆప్షన్ 1 50% ఆప్షన్ 2 30% ఆప్షన్ 3 25% అప్పుడు 450% అయితే చూడాలి చేయాలో ఒకడు ఏం చేశాడు ఒక టేబుల్ కొన్నాడు ఎంత కొన్నాడు 250 రూపీస్ కొన్నాడు సరే రిపేర్ ఎంత ఖర్చు పెట్టాడు 150 రూపీస్ ఖర్చు పెట్టాడు టోటల్ ఎంత అయినప్పుడు 400 రూపీస్ అయింది దీన్ని ఎంత కమ్మారు ఇక్కడ 500 రూపీస్ కమ్మారు అయితే ప్రాఫిట్ ఎంత వచ్చింది ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి అంటే 500 మైనస్ 400 దట్ ఇస్ ఈక్వల్ టు 100 రూపీస్ ప్రాఫిట్ మనకి ఏం కావాలి ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్ ఈక్వల్ టు గెయిన్ బై సిపి ఇంటు 100 దట్ ఇస్ ఈక్వల్ టు 100 రూపాయలు లాభం కాబట్టి 100 బై ఎంత కొన్నారు ఇక్కడ ఎంత సో టోటల్ సిపి ఎంత 400 ఇంటు 100 జీరో జీరో క్యాన్స్ 4 ఒకట్లు 425 సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 25% సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ 75 సమ్ సోను పర్చేజ్ 40 చైర్స్ అట్ ద రేట్ ఆఫ్ 72 రూపీస్ ఈచ్ 5 చైర్స్ గాట్ డ్యామేజ్ ద రెస్ట్ వాస్ సోల్డ్ అట్ 84 రూపీస్ వాట్ ఇస్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ ఆప్షన్ 1 2 1 by 12 profit percentage 2 option 2 loss 2 1 by 12% option 3 profit 60% option 4 profit 2 2 by 49% then here the change also ikkada mottham chairs enni 40 chairs enta konna 40 chairs 72 rupees konna rupees konde manaku entha ichindi ikkada multiply chestam
72 into 40. 0, 4 ఉంది, 20 ఉంది. ఎంత వచ్చింది? 2880 రూపాయలు అయ్యింది. అయితే ఇంకా మనకి 5 టైర్స్ డ్యామేజ్ అయ్యాయి. ఇప్పుడు ఎంత ఉంది మిగిలిన? ఇప్పుడు 40 minus 5 35. ఈ 35 టైర్స్ ని ఒక్కో చేయరు 84 రూపాయస్ కమ్మారు. అమిత మనకి ఎంత వచ్చింది చేద్దాం. 35 into 84 మల్టిప్లై చేస్తే 4 5 22, 4 12 2 14, 5 4 4 24 24 28 కలిపితే 0492 2940 వచ్చింది. 2940 వచ్చింది అంటే ఇది కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. సో ప్రాఫిట్ కాబట్టి ఎక్కువ ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ అవుతుంది. సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి. చేస్తే 2940 మైనస్ 2880 సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే 2940 2880 చేస్తే 0 మొత్తం ఈక్వల్ టు 6 प्रॉफिट पर्सेंटेज फॉर्मूला प्रॉफिट फॉर्मूला प्रॉफिट बाय सीपी इनटू 100 प्रॉफिट 60 रुपीस कॉस्ट प्राइस मन 2880 0 इंटू 100 जीरो जीरो कैंसिल दिन में सिंपलीफाई చేద్దాం. 2 3 6 2 1 2 4 ఉంది 4 ఉంది ఇంకా మనం సింపలిఫై చేయొచ్చు. 2 50 100 2 7 14 2 4 ఇప్పుడు 1 లో 3 6 3 4 12 ఇంకా చేయొచ్చు. 2 10 24 2 1/12 నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ లోని అర్థమెటిక్ విభాగం పూర్తి చేస్తున్నాము. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.